హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బ్యాంగిల్ మేకింగ్ అన్న చూపించేస్తాను ఫస్ట్ ఇలా అయితే నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అన్న తీసుకున్నాను మా డ్రెస్కి తగ్గట్టుగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నది నేను రోల్ చేసేసుకున్నాను బ్యాంగిల్స్కి ఆల్రెడీ ఎలా అయితే థ్రెడ్ అన్నది మనం చుట్టుకోవాలన్నది స్టార్టింగ్స్లోనే నేను వీడియోస్ చూపించాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ వచ్చేసి నేను ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట దాని మీద బ్లూ కలర్ అంటే మనకి బ్రింజాల్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ స్టోన్స్ అయితే ఇలా కొంచెం 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 గ్యాప్ ఇచ్చి ఇలా స్టిక్ చేసేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మిర్చి రెడ్ అనమాట అంటే కొంచెం ఆరెంజ్ కూడా మిక్స్ అవుతుంది ఇది దానికి ఏం చేశాను అంటే లెహంగాకి మనకి పర్పుల్ కలర్ మీద గోల్డెన్ జరిగి కూడా వచ్చిందనమాట సో దానికి ఏంటంటే ఒక్కొక్క పూస పెడుతూ ఈక్వల్ డిస్టెన్స్లో టర్న్ చేస్తూ వెళ్ళాను అనమాట సో టూ టైప్స్ అయితే అయిపోయినాయి కదా ఇంకొకటి కొంచెం ఇది బ్రాడ్గా ఉంటుంది బ్యాంగిల్ దీనికి ఏం చేశానంటే గోల్డెన్ స్టోన్ చైన్ అన్నది తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మిడిల్లో ఇలా పెట్టేశానమాట పెట్టిన తర్వాత ఎంతవరకు ఉందో అంతవరకు అయిన తర్వాత కట్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఐ షేప్ ఉన్న స్టోన్స్ అన్నది తీసుకొని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇలా స్టిక్ చేసేసాను అనమాట సో ఇవి వచ్చేసి నేను ఫోర్ బ్యాంగిల్స్ చేశాను అండ్ ముందు ఏవైతే రెడ్ బ్యాంగిల్స్ చూసామో అవి ఒక ఎయిట్ బ్యాంగిల్స్ చేశాను వైట్వి ఫోర్ అనమాట సో ఇలా చూపిస్తున్న విధంగా నేను ఎక్కడ ఎక్కడ కూడా టూల్స్ అది ఏం వాడట్లేదండి జస్ట్ హ్యాండ్తోనే పెట్టి చూపిస్తున్నాను సో ఇవి వచ్చేసి నేను ఫోర్ చేశాను అండ్ ఇది మెయిన్ మిడిల్ బ్యాంగిల్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను అండ్ స్క్వేర్ తీసుకున్నాను రెక్టాంగిల్ షేప్లో కూడా తీసుకున్నాను అనమాట అండ్ ఐ ఏదైతే ఉంటుందో ఐ షేప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులో తీసుకోవడం జరిగింది ఒక దగ్గర నేను స్క్వేర్ యూస్ చేస్తే ఇంకొక దగ్గర రౌండ్ అన్నది యూస్ చేశాను అనమాట సో అలా ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఐ షేప్ ఏదైతే ఉంటుందో అవి ఇలా ఈ విధంగా పెట్టుకున్నాను అండ్ మిడిల్లో కూడా ఏదైతే గ్యాప్ వచ్చిందో దానికి రెక్టాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ అన్నది ఇక్కడ యూస్ చేయడం జరిగింది అనమాట చాలా అంటే చాలా సింపుల్ అండి మన దగ్గర ఈ మెటీరియల్ కనుక ఉంటే టూల్స్ ఉండాలేమో అని అనుకుంటున్నాం జనరల్ గా టూల్స్ లేకపోయినా అయినా కూడా ఇంతే అందంగా మీరు చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా అన్ని బ్యాంగిల్స్ మిక్స్ చేసి ఆ లుక్ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం చూసారు కదా ఎంత ఫుల్ ఫ్రెజ్ చాలా అయితే చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ కానీ అంటే లెహంగాకి ఏదో వచ్చిందో అదే వేసుకున్నాం ఇన్ కేస్ మీకు గనక ఈ కాంబినేషన్ కానీ ఈ ప్యాటర్న్ కానీ మీరు ఇచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో